मंत्रालय नियोजकवर्ग एमएलए वाई पालनागिरेड्डी वैएसआरसीपी राष्ट्र यूथ कमिटी सभ्यु वाई प्रदीप रेड्डी विमर्शे अर्हत तिक्कारेड्डी की लेदान वैएसआरसीपी मंडल अध्यक्ष जी भीमरेड्डी अन्नारु అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడి గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా వేతీసుకునేలా జీవో జారీ చేయించారని గుర్తు చేశారు. మచ్చలేని నాయకులు రాంపురం రెడ్డి సోదరులని వారిని విమర్శిస్తే తిక్కారెడ్డికి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. మన యువనేత ప్రైవేట్ గారిని కూడా విమర్శించడం జరిగింది. ఆయన కన్సన్లో గాంధీ ఇసుక ఇలాంటి అక్రమ వ్యాపారాలు జరుగుతాయని మా రాంపురంపేట సోదరులకు ఇలాంటి సంబంధం లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా ఆగస్టు 15 రోజున ఎవరైనా సరే అక్రమ మద్యం కానీ బియ్యం కానీ ఇసుక కానీ ఇలాంటివి చేయొద్దండి, నేను దానికి సపోర్ట్ చేయనన్నాడు. అలాంటి కుటుంబం గురించి మీరు విమర్శ చేయడం చాలా పొరపాటు కదా. ఏదన్నా కానీ మీరు అభివృద్ధి జరగలేదంటారు కదా, దేనికైనా సిద్ధం. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు అయితేమి, ఇరిగేషన్ మీద ఎక్కువ మా ఎమ్మెల్యే గారు మొక్కు చూపిస్తున్నారు. పిలికను రెండు సార్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా చెప్పినాడు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు అయితేమి అన్ని రకాలు ఏ చేద్దాడని. అలాగే మీరు అన్నారు ఇంకొకటి, పార్టీలకు అతీతంగా మీ నాయకులు కార్యకర్తలు మా రాంపురం రెడ్డి సోదరులతో పని చేయించుకున్నారు లేదా, మీ మనస్ఫూర్తిగా మీ వాళ్ళు అడగండి. ఇలాంటి పార్టీలకు అత్యంగా ఏదైతేమి ఏ ఊరైతేమి మీరు జన్మభూమి కమిటీలు వేసి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెన్షన్లు అయితేమి ఇల్లుగా ఇండ్లు ఇలాంటివి ఏ రాకుండా చేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా మీ కార్యకర్తలు కూడా అన్ని రకాల ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అలాగే మంత్రాలయంలో ఎక్కలేని విధంగా రాష్ట్రంలో 25 లక్షల ఎకరా పొలం కొని ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కూడా తొందరలో చేపడతారు. ఇలాంటి నాయకులను విమర్శించడం మీరు పొరపాటి. ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు సవాలు ఇస్తాం, ఎవరైనా రావచ్చు. రాఘవేంద్ర సభ సర్కిల్లో కూర్చుందామండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం డెవలప్ జరిగింది ఏం లేదనే చూపిస్తాం. ఊకే మీరు ఏం చూసారు మాట్లాడి, గత ఎలక్షన్లో కూడా మీరు ఏదో ప్రజలను జింబికి చేసి ప్రజలను మధ్య పెట్టేందుకు కాగ్గేలకు వచ్చి మీరు గన్మెన్తో కాల్పులు జరిపించుకొని బాలారెడ్డి మీద గెలవాలని చూశారు. దైవము ప్రజలు ఎప్పుడు బాలారెడ్డి గారి ఎంబడే ఉంటుంది. రాంపురం రెడ్డి సోదరులు ఎల్లప్పుడూ జనరల్ ఉన్న రోజులు వాళ్ళే ఎంబెల్గా కొనసాగుతారని కోరుకుంటూ, ఏదైనా ఉంటే బహిరంగ సభలో సిద్ధం కావాలని కోరుకుంటూ.